అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పేదవాళ్ళ మీద, పేదవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న విధానం మీద చంద్రబాబు నాయుడు గారి విధానం ఎంత దారుణమైన విధానము అనంటే, చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను అధ్యక్ష, అధ్యక్ష ఆనాడే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చినాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి, ఇంగ్లీష్ మీడియము ఉండాలి, తెలుగు మీడియము ఉండాలి అని చెప్పి, రెండు ఉండాలి అని చెప్పి చెప్పే ఈ వ్యక్తి, ఆయన గారి హయాంలో అధ్యక్ష ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కసారి తెలుగు మీడియం పర్సంటేజ్ ఎంత, ఇంగ్లీష్ మీడియం పర్సంటేజ్ ఎంత అని చూస్తే అధ్యక్ష, తెలుగు మీడియం పర్సంటేజ్ 65% అధ్యక్ష. అంటే కేవలం 35 శాతం మాత్రమే ఇంగ్లీష్ బళ్ళు. అదే ప్రైవేట్లో తన క్యాబినెట్లో ఉన్న మంత్రిని తీసుకొని వచ్చి తన బినామీ సంస్థ నారాయణ అనే సంస్థను పెట్టించి ఇంగ్లీష్ మీడియంను ప్రమోట్ చేసేదానికోసం అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ పర్సంటేజ్ ఎంతో తెలుసా అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం పర్సంటేజ్ అక్షరాల 94% ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష. అంటే దగ్గరుండి గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయడం, దగ్గరుండి ప్రైవేట్ స్కూల్స్ను ప్రోత్సహించడం, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన విధానం అధ్యక్ష. అధ్యక్ష ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మన పిల్లలు రేపు పొద్దున బాగుపడాలి అనంటే, భావి సమాజంతో మన పిల్లలు పోటీ పడే పరిస్థితి రావాలి అనంటే, మన స్కూళ్ళు కూడా ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి రావాలి. మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ అనేది ఒక హక్కుగా నేర్చుకునే పరిస్థితి ఉండాలి అన్న తపన తాపత్రయంతో మన స్కూళ్ళు మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పి సగర్వంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కానీ దాంట్లో రాజకీయమే కనిపిస్తుంది, ఏది చేసినా కూడా దాంట్లో వక్రీకరణే కనిపిస్తుంది. ఏదో అంటాడు 2016లో 2017లో మేమేదో వ్యతిరేకించిన అదే సాక్షిలో ఏదో ఒక ఐటెం వచ్చిందట, ఆ ఐటెం ఏదో వక్రీకరించినట్టుగా రాస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు ఏమి చెప్పినా అధికారంలో ఉన్నది ఆ రోజు మీరు, మీరు చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటే ఎవరు ఆపగలిగిన పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఆ రోజు మీరు నిర్ణయం తీసుకోలేకపోయారు అన్నది మీ మనస్సాక్షిని మీరు అడగాలి అన్న సంగతి మీరు పక్కన పెట్టుకుని ఊరికే ఏదో ఒక రీజన్ చెప్పాలి, ఊరికే ఏదో ఒకరి మీద ఏలెత్తి చూపించాలి, ఊరికే ఏదో జరగంది వక్రీకరించి చూపించాలి అని తపనాతాపత్రయపడత పడే మీ దిక్కుమాలిన ఆలోచనను చూసి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలాంటి వ్యక్తి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న ఇలాంటి వ్యక్తే మాకు ముఖ్యమంత్రిగా ఉండదని చెప్పి ఈరోజు సిగ్గుతో తలంచుకునే పరిస్థితిలోకి వచ్చారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇక ఇదే సబ్జెక్టుకు సంబంధించి అధ్యక్ష, రేపు సుదీర్ఘంగా ఇదే సబ్జెక్ట్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం అనే సబ్జెక్ట్ మీద రేపు సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారు అప్పటి అటువైపు నుంచి మాట్లాడతారు, ఇటువైపు నుంచి మా సభ్యులు కూడా మాట్లాడే కార్యక్రమం కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత రేషనలైజేషన్ పేరుతో గవర్నమెంట్ స్కూళ్ళను కూడా దగ్గరుండి మూసేయించే కార్యక్రమం చరిత్ర కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. ఇవన్నీ విషయాల మీద రేపు పొద్దున చర్చ జరుగుతాము, రేపు పొద్దున సుదీర్ఘంగా ఉట్టి ఇంగ్లీష్ మీడియం మీదనే చర్చ జరుగుతాం అధ్యక్ష. దానికి ఎట్లాగో దానికి సంబంధించిన డేట్స్ కూడా పెట్టారు కాబట్టి లెట్స్ కంటిన్యూ విత్ అదర్ డిస్కషన్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఈరోజు ఇంగ్లీష్ నేర్పించడానికి కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. మీరు ద్వంద్వ ప్రమాణాలతో మీరు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడూ మాట్లాడలేదు. 4/1/2017 దిశ మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ ప్రవేశపెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ దిశ సాక్షి. ఇప్పటికిప్పుడే ఇంగ్లీష్ మీడియమా పెడితే ఎట్లొస్తుంది అని మీరే ఆ రోజు స్టాండ్ తీసుకున్నారు. ఇదే మరిగా హౌస్లో మాట్లాడారు, బయట మాట్లాడారు.
ఈరోజు మీరు మాట్లాడి మళ్ళీ మేము వ్యతిరేకమని చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దిశ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు భాషని ప్రాతిపదిక మీద ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఆందోళన చేయడం, ప్రాణత్యాగం చేయడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం, హైదరాబాద్ కలవడం, తర్వాత మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే ప్రాతిపదిక పైన రాష్ట్రాలు వచ్చాయి. మనం తమిళనాడులో తెలుగు కట్టలేదంటే మనం పోరాడుతున్నాం, ఉండాలి. అక్కడ వాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాలని. ఈరోజు దిశ ఇంగ్లీషు, ఇప్పుడు చౌదరి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, మనం మీకు కూడా ఐడియా ఉంటుంది, గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాం. ఎక్కడికక్కడ వీలైనంత వరకు ఇంగ్లీష్ ప్రవేశపెడుతూ ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నేను సమయంలో చాలా ఇంపార్టెంట్ బిల్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రతిరోజు కూడా షార్ట్ డిస్కషన్స్ టేకప్ చేస్తున్నాము. ఈ డిస్కషన్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఇప్పుడు దాదాపు మనం చర్చిస్తుండేది ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పిండేది కానీ, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు గారు మాట్లాడుతూ ఉండేది కానీ, ఇంతకుముందు మాట్లాడేది ఇదంతా కూడా రేపటికి, ఇట్ ఇస్ రిలేటెడ్ ఫర్ టుమారోస్ బిజినెస్ అధ్యక్ష. రేపు వస్తుంది కాబట్టి బాగా సుదీర్ఘంగా చర్చించుకునేదానికి అధ్యక్ష, ఎంత సమయమైనా కానీ రేపు సుదీర్ఘంగా చర్చించుకునేదానికి సమయం ఉంది కాబట్టి, మళ్ళీ రిపిటేషన్ కాకుండా ఉండేదానికి సమయము అధ్యక్ష, సభా సమయము సేవ్ చేసేదానికి విన్నపం చేస్తున్నాను. సార్ చంద్రబాబు నాయుడు గారిని కన్క్లూడ్ చేయాలి. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను లేస్తే మాత్రం టైం జ్ఞాపకం వస్తాను. అంటే మీ మెంబర్ మాట్లాడినప్పుడు మీరు ఆ విషయం చెప్పండి, అప్రిషియేట్ చేసేవాడిని. బుచ్చయ్య చౌదరి లేస్తే మీకు టైం జ్ఞాపకం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, నేను లేస్తే టైం జ్ఞాపకం వస్తుంది. ఒక్క నిమిషం కానీ, ఒక్క నిమిషం. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పిందే కాదు, నేను కూడా చెప్పాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే, రేపు ఎలాగూ దీని మీద ఎలాబొరేట్ డిస్కషన్ మనం ఇక్కడ చేస్తున్నాము, దాంట్లో మాట్లాడచ్చు అన్నటువంటి దానికి కాబట్టి నేనే చెప్పాలనుకున్నాను. కాకపోతే మీరు కన్క్లూడ్ చేయండి, మీకు ఇచ్చాయో కన్క్లూడ్ చేయండి సార్, కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, నేను ముందే చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదు, తెలుగు కూడా ఉండాలనేదే మా వాదన. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలంటే తెలుగు భాష ఉండాలి, మన భవిష్యత్తు ఉండాలంటే, క్యారియర్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ కావాలి. ఆ విషయం మేము ఎప్పుడూ ఒకటే మాటలో ఉన్నాం. మీరు అవకాశవాద రాజకీయం మీరు చేస్తున్నారు తప్ప, తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన విధానం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం. రెండో విషయం అధ్యక్ష, ఈరోజు మాట్లాడుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదంట. అదే అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నా, ఎవరో చెప్పారంట. ఈరోజు అధ్యక్ష, నేను చేసిన అభివృద్ధి చూసిన తర్వాతనే ప్రపంచం మొత్తం బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, టోనీ బ్లెయిర్ కానీ ప్రపంచ నేతలంతా హైదరాబాద్కి వచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే రావాలంటే జైలుకు రావాలా? ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రెచ్చగొడితే నేను కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఉండను. ప్రపంచం అంతా వెళితే నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందా? చూసుకోండి, రికార్డు చూపిస్తా. ఈ నాయకుడు మాట్లాడేది కొడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అనవసరంగా రెచ్చగొట్టద్దండి. రెచ్చిపోతే మాత్రం మీరు ఎవరు నన్ను కంట్రోల్ చేయరు. ఉందాగా ఉండండి, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నేను సహకరిస్తా. నేను ఎప్పుడో ఎంఏ పాస్ అయ్యాను. ఈ మారిగా ఎక్కడో ఏ అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు సార్. గౌరవ ప్రతిపక్ష నాయకుల అభివృద్ధి మాటలకే పరిమితమైంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని 2020లో ఏం చేస్తాం, 2022లో ఏం చేస్తాం, 2029లో ఏం చేస్తాం, 2050లో ఏం చేస్తాం, దేశంలో మొదటి 5 స్థానాల్లో ఉంచుతాం, లేకపోతే దేశంలో మనం నంబర్1 చేస్తాం, ప్రపంచంలో డెస్టినేషన్గా చేస్తామని మాటలకే పరిమితమైనప్పుడు అధ్యక్ష, ఈరోజు విద్యా వ్యవస్థలో సీఎం గారు, అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పేదవాళ్ళ మీద, పేదవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న విధానం మీద చంద్రబాబు నాయుడు గారి విధానం ఎంత దారుణమైన విధానము అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను అధ్యక్ష.
చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను అధ్యక్ష. ఆనాడే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చినాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి